అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న డిజిటల్ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి గణితంలోని సరూప త్రిభుజాలు అనే అధ్యాయంలో పైథాగరస్ సిద్ధాంతం గురించి నేర్చుకుందాము. పిల్లలు, మీకు లంబకోణ త్రిభుజం అంటే తెలుసా? అవును, త్రిభుజంలో ఒక కోణము లంబకోణము అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఉదాహరణకు ఇక్కడ రెండు త్రిభుజాలను గమనించండి. త్రిభుజం ఏబిసిలో బి వద్ద లంబకోణం ఉంది కాబట్టి ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. అదేవిధంగా ఎక్స్వైజెడ్లో వై వద్ద లంబకోణం ఉంది కాబట్టి అది కూడా ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఒక లంబకోణ త్రిభుజంలో ఇక మిగిలిన రెండు కోణాలు అల్పకోణాలుగా ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు మనము లంబకోణ త్రిభుజంలోని భుజాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఏబిసి అనేది కనిపిస్తుంది. సాధారణంగా మనకు క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి భుజాన్ని భూమిగా తీసుకుంటాము, అంటే బిసి అనేది భూమి అవుతుంది. అదేవిధంగా క్షితిజ లంబంగా ఉన్న భుజాన్ని ఎత్తు అంటాము, ఇక్కడ ఏబి అనేది ఎత్తు అవుతుంది. లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని కర్ణము అని అంటాము, కాబట్టి ఏసి అనేది కర్ణము అవుతుంది. మరి కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. త్రిభుజం పిక్యూఆర్ తీసుకున్నట్లయితే దాంట్లో పిక్యూఆర్ భూమి అవుతుంది, పిక్యూ అనేది ఎత్తు అవుతుంది. అదేవిధంగా లంబానికి ఎదురుగా ఉన్నటువంటి పిఆర్ భుజము కర్ణము అవుతుంది. త్రిభుజము ఎక్స్వైజెడ్లో లంబకోణము అనేది వై వద్ద ఉన్నది, కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి ఎక్స్జెడ్ కర్ణమవుతుంది. అప్పుడు ఎక్స్వై అనేది ఎత్తుగా తీసుకుంటాము, వైజెడ్ అనేది భూమిగా తీసుకుంటాము. లేదా ఎక్స్వైని భూమిగా తీసుకొని వైజెడ్ను ఎత్తుగా కూడా మనము తీసుకోవచ్చు. పిల్లలు, ఇప్పుడు మనము ఒక లంబకోణ త్రిభుజంలో సరూప త్రిభుజాలను ఎలా ఏర్పరుస్తామో ఈ కింది సిద్ధాంతం ద్వారా తెలుసుకుందాం. సిద్ధాంతం: ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం కలిగిన శీర్షం నుండి కర్ణానికి లంబం గీసిన ఆ లంబానికి ఇరువైపులా ఏర్పడిన త్రిభుజాలు ఇచ్చిన త్రిభుజానికి సరూపంగా ఉంటాయి, మరియు అవి ఒకదానికొకటి కూడా సరూపాలు అవుతాయి. ఇక్కడ త్రిభుజము ఏబిసిని గమనించండి. ఇక్కడ దత్తాంశంలో త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము, మరియు అందులో కోణం బి అనేది 90 డిగ్రీలుగా ఉన్నది. నిర్మాణం: లంబకోణం అయినటువంటి శీషం బి గుండా ఏసీ కర్ణానికి బీడీ అనే లంబాన్ని మనము నిర్మించుకుందాం. సారాంశం: మనం ఇక్కడ నిరూపించవలసింది ఏమిటంటే త్రిభుజము ఏడిబి అనే త్రిభుజము ఏబిసి అనే త్రిభుజానికి సరూపము, అదేవిధంగా త్రిభుజము బిడిసి త్రిభుజము ఏబిసి త్రిభుజానికి సరూపము, అదేవిధంగా త్రిభుజము ఏడిబి త్రిభుజము బిడిసి త్రిభుజానికి సరూపము అని మనం నిరూపించాలి. ఉపపత్తి: ఇక్కడ మనకు రెండు త్రిభుజాలను తీసుకుందాం. అది త్రిభుజము ఏడిబి మరియు త్రిభుజము ఏబిసి. వీటిలలో మనం గమనించినట్లయితే ఏ అనేది రెండిట్లలో ఉమ్మడి కోణంగా ఉంది, మరియు మొదటి త్రిభుజంలో డి అనేది లంబకోణం అయితే రెండవ త్రిభుజంలో బి అనేది లంబకోణం. కాబట్టి కోకో సరూపకత నియమం ప్రకారము త్రిభుజము ఏడిబి అనేది త్రిభుజము ఏబిసికి సరూపము అవుతుంది. కాబట్టి దీన్ని సమీకరణము 1గా తీసుకుందాం. ఇప్పుడు వేరే రెండు త్రిభుజాలను తీసుకుందాం. అవి త్రిభుజము బిడిసి మరియు త్రిభుజము ఏబిసి. వీటిలలో చూసుకున్నట్లయితే మనకు కోణం సి అనేది ఉమ్మడి కోణంగా ఉంది, మరియు కోణం డి మరియు కోణం బిలు
90 డిగ్రీలుగా ఉన్నాయి కాబట్టి ఆ కోణాలు సమానం రెండు కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కోకో సరూపకత నియమం ప్రకారం త్రిభుజం డి బిడిసి అనేది త్రిభుజం ఏబిసి కి సరూపము అవుతుంది దీని సమీకరణం రెండుగా తీసుకుందాం ఇప్పుడు 1 2 సమీకరణాలను గమనించండి త్రిభుజం ఏడిబి అనేది త్రిభుజం ఏబిసి కి సరూపము అదే విధంగా త్రిభుజం DBC అనేది త్రిభుజం ABC కి సరూపం ఇప్పుడు ఈ రెండింటిని బట్టి సంక్రమణ ధర్మం ద్వారా మనము త్రిభుజము ADB అనేది త్రిభుజము DDC కి సరూపం అవుతుందని మనం చెప్పవచ్చు దీని బట్టి మనము ఒక లంబకోణ త్రిభుజంలో లంబం కలిగిన శీర్షం నుండి దాని కర్ణానికి లంబం గీసినప్పుడు ఆ లంబానికి ఇరువైపులా ఏర్పడిన త్రిభుజాలు ఇచ్చిన త్రిభుజానికి సరూపాలు అవుతాయని నిరూపించవచ్చు మరియు అవి ఒకదానికొకటి కూడా సరూపాలు అవుతాయని మనకు తెలుస్తుంది పిల్లలు లంబకోణ త్రిభుజం అనగానే మనకు గుర్తుకు వచ్చే సిద్ధాంతం పేరు మీరు చెప్పగలరా అవును అదే పైథాగరస్ సిద్ధాంతం మనము దీన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాము ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతము నిరూపణ గురించి తెలుసుకుందాం మొదట పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటో చూద్దాం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానము ఇక్కడ ABC అనేది ఒక లంబకోణ త్రిభుజము అందులో B అనేది లంబకోణము కలిగిన శీర్షము ఇది దత్తాంశంగా తీసుకుంటాము అదే విధంగా సారాంశం గనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కర్ణము అనేది AC మిగిలిన రెండు భుజాలు AB మరియు BC కాబట్టి కర్ణం యొక్క పొడవు యొక్క వర్గం అన్నప్పుడు AC స్క్వేర్ అనేది మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాలు అంటే AB స్క్వేర్ కి ప్లస్ BC స్క్వేర్ కి సమానము అవుతుంది ఇప్పుడు నిర్మాణం ఏం చేస్తున్నాం ఇక్కడ BD అనేది AC కి లంబంగా గీసుకున్నాం ఉపపత్తి త్రిభుజము ఏడిబి మరియు త్రిభుజము ఏబిసి అనేది సరూపాలని ఇంతకు ముందు సిద్ధాంతంలో మనము నేర్చుకున్నాము ఇక్కడ గమనించండి ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు ఇప్పుడు సరూప త్రిభుజాలలో మనకి భుజాల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఏబి మరియు ఏడిలు సరూప భుజాలు అవుతాయి కాబట్టి వాటి నిష్పత్తి ఏడి బై ఏబి అవుతుంది మరి అదే విధంగా రెండవ సరూప భుజాలు అయినటువంటి భుజాలు తీసుకున్నట్లయితే ఏబి బై ఏసి అవుతుంది దీన్ని మనము అడ్డగుణకారం చేసినట్లయితే ఏబి ఇంటూ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి ఇంటూ ఏడి అవుతుంది ఏబి ఇంటూ ఏబిని మనము ఏబి స్క్వేర్ గా రాసుకుంటాం కాబట్టి ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసి ఇంటూ ఏడి దీన్ని సమీకరణము ఒకటిగా తీసుకుంటున్నాము ఇప్పుడు మిగిలిన రెండు త్రిభుజాలను ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజాలను గమనించండి ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు కూడా మనకు సరూప త్రిభుజాలు అని గత సిద్ధాంతంలో నేర్చుకున్నాము ఇక్కడ అనురూప భుజాలు అయినటువంటి భుజాలు డిసి మరియు ఏసి కాబట్టి అనురూప భుజాల నిష్పత్తి తీసుకున్నప్పుడు డిసి బై బిసి అవుతుంది అదేవిధంగా ఇజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అవుతుంది దీన్ని కూడా అడ్డగుణకారం చేసినప్పుడు మనకు బీసీ ఇంటూ బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిసి అవుతుంది బీసీ ఇంటూ బీసీ బీసీ స్క్వేర్ గా రాసుకుంటాము బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిసి అవుతుంది దీని సమీకరణం రెండుగా తీసుకున్నప్పుడు ఈ రెండు సమీకరణాలను గమనించండి ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి రెండవ సమీకరణం బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిసి ఈ రెండింటిని కనుక మనము కూడినట్లయితే ఎడం వైపులు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి ప్లస్ ఏసీ ఇంటూ డిసి అవుతుంది ఇప్పుడు మనము ఈ కుడివైపున ఏసీ కనుక మనము ఉమ్మడిగా తీసుకున్నప్పుడు మనకు ఏసీ ఇంటూ ఏడి ప్లస్ డిసిగా వస్తుంది ఇక్కడ చూడండి ఏడి ప్లస్ డిసి అనేది మనకు ఏసీకి సమానం కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ ఇంటూ ఏసీగా తీసుకుంటాం ఏసీ ఇంటూ ఏసీ అనేది ఏసీ స్క్వేర్కి సమానం కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని తీసుకుంటాం దీన్ని బట్టి మనకు ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క పొడవు వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గానికి వర్గాల మొత్తానికి సమానమని తెలుస్తుంది
పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రాచీన గణిత శాస్త్రవేత్త అయిన బౌద్ధాయనుడు క్రీస్తు పూర్వం 800 సంవత్సర కాలంలోనే ఈ విధంగా వివరించాడు. అదేంటంటే ఒక దీర్ఘచతురస్రం కర్ణము, దానితో అది ఏర్పరిచిన వైశాల్యము, దాని పొడవు మరియు వెడల్పులతో ఏర్పరిచిన వైశాల్యాల మొత్తానికి సమానమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘచతురస్రాన్ని గమనించండి. దాంట్లో కర్ణము గీసుకున్నాము. కర్ణం గీసుకున్నప్పుడు మనకు ఒక త్రిభుజం తయారైంది. ఇక్కడ దీన్ని మనం ఏబిసి త్రిభుజంగా తీసుకున్నాము. వాటి భుజాలు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిగా తీసుకున్నట్లయితే ఇక్కడ వాటి ఈ భుజాలపై ఏర్పరిచినటువంటి చతురస్రాల వైశాల్యాన్ని గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటిది ఏ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ అనే వైశాల్యాలు గల చతురస్రాలుగా మనకు తయారైనవి. ఇప్పుడు వీటిని మనము అరేంజ్ చేసినట్లయితే ఈ చిన్న చతురస్రాల యొక్క వైశాల్యము పెద్ద చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా తెలుస్తుంది. దీన్నే బౌద్ధాయనుడు మనకు నిరూపించాడు. పైథాగరస్ విపర్యయ సిద్ధాంతం గురించి చూద్దాం. సిద్ధాంతం, ఒక త్రిభుజంలో ఒక భుజం పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబ కోణం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి త్రిభుజాన్ని గమనించండి. ఇక్కడ దత్తాంశం ప్రకారము మనకు ఏబిసి త్రిభుజంలో ఏసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ గా ఇవ్వబడింది. సారాంశం, మనం ఇక్కడ నిరూపించవలసింది ఏంటంటే ఇక్కడ ఏసి స్క్వేర్ కు అంటే కర్ణానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము లంబ కోణం అని మనం నిరూపించాలి. ఇక్కడ దీనికోసం మనం నిర్మాణం ఏం చేస్తున్నామో గమనించండి. ఏబికి సమానంగా ఉండేటువంటి పీక్యూ భుజాన్ని, బీసీకి సమానంగా ఉండేటువంటి క్యూఆర్ భుజాన్ని తీసుకొని ఒక త్రిభుజాన్ని నిర్మిస్తున్నాము. గీసే ముందు క్యూ వద్ద లంబ కోణము ఏర్పడేటట్టుగా మనము పీక్యూఆర్ త్రిభుజాన్ని, ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచుకున్నాము. దీంట్లో రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. ఉపపత్తి, త్రిభుజము పీక్యూఆర్ లో క్యూ వద్ద కోణము 90 డిగ్రీలు ఉంది. కాబట్టి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ కర్ణము అనేది పిఆర్, కాబట్టి పిఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది. మనము దత్తాంశం నిర్మాణం ప్రకారము పీక్యూ అనేది ఏబికి సమానము, క్యూఆర్ అనేది బీసీకి సమానం, కాబట్టి పిఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. దీన్ని సమీకరణం 1గా తీసుకుందాం. దత్తాంశం ప్రకారము ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, కాబట్టి ఈ సమీకరణం 2గా తీసుకున్నట్లయితే 1, 2 సమీకరణాల నుంచి మనము ఎడం వైపులు గమనించినట్లయితే పిఆర్ స్క్వేర్ అనేది ఏసీ స్క్వేర్ కు సమానమైనప్పుడు ఏసీ అనేది పిఆర్ కు సమానం అవుతుంది. దీన్ని సమీకరణం 3గా తీసుకుందాం. ఇప్పుడు ఏబిసి త్రిభుజాన్ని, పీక్యూఆర్ త్రిభుజాన్ని గమనించినట్లయితే ఏబి భుజము అనేది పీక్యూ భుజానికి సమానము, బీసీ భుజం అనేది క్యూఆర్ భుజానికి సమానము. అదేవిధంగా సమీకరణం 3 నుంచి ఏసీ భుజము అనేది పీఆర్ భుజానికి సమానంగా ఉంది. కాబట్టి భూ సర్వసమానత్వ నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. కాబట్టి త్రిభుజం ఏబిసి అనేది సర్వసమానము త్రిభుజం పీక్యూఆర్ అవుతుంది. సర్వసమాన త్రిభుజాల్లో సదృశ భాగాలన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు క్యూ కోణము అనేది బి కోణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే క్యూ కోణం ఎంత ఉంది, 90 డిగ్రీలు. కాబట్టి దాని ప్రకారం బి కోణం కూడా మనకు 90 డిగ్రీలు అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏబిసి యొక్క లంబకోణ త్రిభుజం అని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక సమస్యను సాధిద్దాం. 18 మీటర్ల పొడవు గల ఒక నిలువు స్తంభం పైకొనకు 24 మీటర్ల పొడవు గల ఒక తీగ కట్టబడింది. తీగ రెండవ చివర ఒక మేకు కట్టబడింది. భూమిపై స్తంభం నుండి ఎంత దూరంలో ఆ మేకును పాతినా ఆ తీగ బిగుతుగా ఉంటుంది. దీని సాధనను గమనిద్దాం. ఇక్కడ ఒక కరెంటు స్తంభాన్ని తీసుకుందాం, ఒక తాడు తీసుకుందాం, ఆ తాడును మేకుతో బిగిద్దాం. ఇక్కడ మనకు ఒక త్రిభుజం లాగా ఏర్పడింది. ఏబిసి త్రిభుజం తీసుకున్నట్లయితే కరెంటు స్తంభం యొక్క పొడవు 18 మీటర్లు, తీగ పొడవు 24 మీటర్లు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఆ స్తంభం నుంచి ఆ తీగ ఎంత దూరంలో పాతాలి అనేది. ఇక్కడ
ఇక్కడ త్రిభుజం ABC అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది B వద్ద 90 డిగ్రీలు ఉంటుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ కాబట్టి ఇక్కడ కర్ణము AC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది ఇక్కడ AC స్క్వేర్ అంటే 24 కాబట్టి 24 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ 24 యొక్క వర్గము 576 ఇస్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ 18 యొక్క వర్గము 324 ఇక్కడ 324 ని మనము అవతల వైపుకు పంపించుకున్నట్లయితే అది మైనస్ అవుతుంది కాబట్టి BC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 576 మైనస్ 324 తీసేసినట్లయితే మనకు BC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 252 వస్తుంది BC ఇస్ ఈక్వల్ టు రూట్ 252 అవుతుంది దీని కారణాంకాలుగా రాసుకుంటే BC ఇస్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 అవుతుంది దీని వర్గమూలం చేసినట్లయితే 2 ఇంటూ 3 ఇంటూ రూట్ 7 అవుతుంది BC ఇస్ ఈక్వల్ టు 6 రూట్ 7 అవుతుంది కాబట్టి ఆ తీగను స్తంభం నుంచి 6 రూట్ 7 మీటర్ల దూరంలో మనకు పాతినట్లయితే ఆ తీగ బిగుతుగా ఉంటుందని మనకు తెలుస్తుంది పిల్లలు ఇప్పుడు మీరు పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా కింది సమస్యలను సాధించండి ఇక్కడ మొదటి ప్రశ్న త్రిభుజము ABD లో లంబకోణము B వద్ద కలదు మరియు AC అనేది BD కి లంబంగా ఉన్నట్లయితే AB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు BC ఇంటూ BD అని చూపండి రెండో ప్రశ్న సమద్విబాహు త్రిభుజము ABC లో లంబకోణము C వద్ద కలదు అయినా AB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 AC స్క్వేర్ అని చూపండి